ఐఎమ్ డాక్టర్ నీలోఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి, లైఫ్ స్టైల్ గురించి అండ్ మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాంటి మన టాపిక్ అయితే నిద్రలేమి గురించి, ఇన్సోమ్నియా అంటారనమాట. దీని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాము. మరి ఈ నిద్ర లేకపోవటం అనేది ఒక యూనివర్సల్ ప్రాబ్లం అయిపోయింది ఈ రోజుల్లో. మరి ప్రతి ఒక్కళ్ళకి కూడా నిద్ర పట్టకపోవటం అనేది ఒక పెద్ద సమస్యగా పరిగణించింది. కొంతమందికి నిద్ర పట్టటము, లేటుగా పట్టటము అలాగా జరిగితే, కొంతమందికి నిద్ర పడుతుంది కానీ ఒక 4 గంటలు నిద్రపోయాక మెలకు వచ్చి మళ్ళీ నిద్రపోలేకపోవటము, ఇలాగా సమస్యలు రావచ్చు. ఈ నిద్ర పట్టకపోవటం వల్ల మనకి దానివల్ల ఏం జరుగుతుందంటే, పొద్దున్న లేచాక అలసటగా ఉండటము, చిరాకుగా ఉండటము, తర్వాత ఆఫీస్ టైంలో లేకపోతే పనిచేసే టైంలో నిద్ర రావటము, కాన్సన్ట్రేషన్ లేకపోవటము, పని కూడా సరిగ్గా చేయలేకపోవటము, తర్వాత వివిధ రకాల ఈ ఆరోగ్య సమస్యలు రావటము, మంటలు పుట్టటము, తర్వాత మూడ్లో కూడా మార్పులు రావటము, ఇలాగా మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంతా కూడా ఈ నిద్ర లేకపోవటం వల్ల ఎఫెక్ట్ అవుతుంది. మామూలుగా అయితే మనకి ఒక 7 నుంచి 8 గంటల నిద్ర అవసరం ఉంటుంది. కొంతమందికి ఏంటంటే టెంపరరీగా కొన్ని దుర్ఘటనల వల్ల, అంటే ఏదైనా ఫ్యామిలీలో ఏదైనా మరణం సంభవించినా లేకపోతే ఏదైనా వేరే స్ట్రెస్ల వల్ల టెంపరరీగా కొన్ని రోజులు నిద్ర పట్టకపోవటం అనేది ఉంటుంది. అయితే కొంతమందికి దీర్ఘకాలికంగా చాలా రోజుల నుంచి నిద్ర పట్టకపోవటం అనేది ఉంటుంది. వాళ్ళకి జనరల్గా ఏంటంటే ఈ వర్క్ ప్లేస్లో టెన్షన్ ఉండటము, లేకపోతే ఏదైనా ఎవరిదైనా మరణం కానీ, లేకపోతే జాబ్ పోవటం కానీ, డైవర్స్ అవ్వటం కానీ, ఇలాంటి వాటి వల్ల, లేకపోతే పిల్లలకైతే స్కూల్లో టెన్షన్స్ వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల నిద్ర పట్టకపోవటం అనేది జరుగుతుంది. అయితే ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని దేశాలకు, ఒక దేశం నుంచి ఇంకో దేశాలకు ప్రయాణించినప్పుడు జెట్లాగ్ వల్ల, లేకపోతే తరచుగా షిఫ్ట్లు మారటం వల్ల, నైట్ షిఫ్ట్, డే షిఫ్ట్ ఇలా తరచుగా మారే ఉద్యోగాలు ఉండే వాళ్ళకి ఇలాగ కూడా నిద్రలేమి కలగవచ్చు. అయితే కొంతమంది ఏం చేస్తారంటే ఈ టైంకి నిద్రపోకుండా ఈ బెడ్ మీదే పనులు చేసుకోవటము, బెడ్ మీదే కంప్యూటర్ వర్క్ చేసుకోవటము, టీవీ చూడటము బెడ్ మీద కూర్చొని, లేకపోతే సెల్ చూసుకోవటము, ఇలాంటివన్నీ లేట్ నైట్ వరకు చేస్తూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళకు కూడా నిద్ర పట్టకపోవటం అనే సమస్య ఉంటుంది. తర్వాత లేట్గా తిన్నా కూడా, ఆయిలీ ఫుడ్ అలాంటిది నైట్ టైంలో తిన్నా ఈ నిద్ర పట్టకపోవటం అనేది ఉంటుంది. కొంతమందికి మానసిక సమస్యల వల్ల, లేకపోతే డిప్రెషను, ఈ PTSD అని, యాంగ్జైటీ ఇలాంటి వాటి వల్ల ఈ నిద్ర పట్టకపోవటం అనేది ఉంటుంది. కొన్ని మందుల వాడకం వల్ల, అంటే కొన్ని బీపీకి వాడే మందులు, కొన్ని యాంటీ డిప్రెసెంట్స్, తర్వాత ఆస్తమాకు వాడే మందులు, వెయిట్ లాస్ మందులు, వీటన్నిటికీ కూడా ఈ నిద్రలేమి అనేది ఉంటుంది. అంతేకాకుండా కొన్ని వ్యాధుల్లో హార్ట్ ప్రాబ్లమ్స్, తర్వాత డయాబెటీసు, ఆస్తమా, హైపర్ థైరాయిడిజము, GERD, పార్కిన్సన్స్ డిసీజు, ఆల్జీమర్స్ డిసీజు, ఇలాంటి అన్నింటిలో కూడా నిద్ర పట్టకపోవటం అనే సమస్య ఉంటుంది. ఇవే కాకుండా స్లీప్ యాప్నియా, రెస్ట్లెస్ సిండ్రోమ్ అని ఉంటుంది అది, తర్వాత ఆల్కహాల్, కాఫీ ఇలాంటివి ఎక్కువగా సేవించినప్పుడు వీటన్నిటిలో కూడా నిద్ర పట్టడం తగ్గుతుంది. కొంతమంది పిల్లలు లేట్గా పడుకొని లేట్గా లేస్తూ ఉంటారు. ఇవి కాకుండా మధ్యాహ్నం ఎక్కువసేపు పడుకోవటం వల్ల కూడా నిద్ర పట్టదు, రోజంతా యాక్టివ్గా ఉండకపోవటం వల్ల కూడా నిద్ర పట్టకపోవచ్చు. తర్వాత వయసు పెరిగే కొద్దీ కూడా ఈ నిద్ర పట్టడం అనేది తగ్గుతుంది. ఆడవాళ్ళకైతే హార్మోనల్ ప్రాబ్లమ్స్ వల్ల నిద్ర పట్టకపోవచ్చు, తర్వాత ప్రెగ్నెన్సీలో కూడా ఈ నిద్ర అనేది తక్కువ పడుతుంది. మరి ఇలాంటివన్నీ నిద్ర పట్టకపోయే సమస్యల్ని మనం కొంతవరకు సహజంగా దూరం చేసుకోవాలంటే ఏం చేయాలంటే స్లీప్ హైజీన్ అనేది పాటించాలి. మరి స్లీప్ హైజీన్ అంటే ఏంటంటే, మనం రోజు నిద్ర పట్టినా పట్టకపోయినా ఒక టైం ప్రకారం పడుకోవటము, ఒక టైం ప్రకారం లేవటం అనేది చేయాలి.
దానివల్ల ఏంటంటే క్రమంగా ఈ నిద్ర పట్టకపోవడం అనే సమస్య తగ్గుతుంది. తర్వాత ఈ బెడ్ దగ్గరికి నిద్రపోవటానికే వెళ్ళాలి. ప్రతి పని కూడా బెడ్ మీద కూర్చొని చేయకూడదు. మనం రోజంతా యాక్టివ్గా ఉండి ఏ టైంకి అయితే నిద్రపోతామో ఆ టైంకే బెడ్ మీద పడుకోవాలన్నమాట. మిగిలిన టైంలో యాక్టివ్గా ఇటు అటు తిరుగుతూ ఉండాలి. తర్వాత ఏం చేయాలంటే, ఇప్పుడు తినటం అనేది కూడా నైట్ టైము ఒక గంట రెండు గంటలు ముందు నిద్రపోవటానికి ముందే తినేసి ముగించుకోవాలన్నమాట. ముగించుకొని ఆ టైం కల్లా ఏమి కడుపులో ఎక్కువ ఆహారం లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే కొంతమందికి లేట్ నైట్ తినటం వల్ల నిద్రపోయినప్పుడు ఈ జీఈఆర్డి అనే సమస్య, యాసిడ్ రిఫ్లెక్స్ వచ్చి గొంతులోకి వచ్చి ఆ యాసిడ్ వల్ల నిద్ర పట్టకపోవటం అనే సమస్య ఉంటుంది. అంతేకాకుండా రాత్రి టైం పూట ఈ ఆయిలీ వస్తువులు కానీ ఎక్కువగా మసాలా దినుసులు ఉన్న వస్తువులు కానీ తీసుకోకూడదు. ఇంకా ఏం చేయాలంటే, ఈ మనం ఏదైనా మందుల వల్ల ఇలా నిద్ర పట్టకపోవటం అనే సమస్య ఉందేమో అది కూడా సరి చూసుకోవాలి. మరి పగలు ఎక్కువసేపు నిద్రపోకుండా ఒక 20 నిమిషాల కంటే ఎక్కువ నిద్రపోకూడదు. పడుకోవటానికి ఉండే ప్రదేశం కూడా కంఫర్టబుల్గా ఉండేటట్లు చూసుకోవాలి. తర్వాత ఈ రాత్రి టైంలో ఏంటంటే మెలటోనిన్ అనేది తయారయ్యి మనకి నిద్ర పట్టడానికి సహకరిస్తుంది. కాబట్టి పడుకునే రూమ్లో కొద్దిగా చీకటిగా ఉండేటట్లు చూసుకుంటే నిద్ర తొందరగా పడుతుంది. 4 గంటల కంటే ముందే కాఫీ టీలు అలవాట్లు ఏమైనా ఉంటే అవి తీసేసుకోవాలి. 4 గంటల తర్వాత కాఫీ టీలు, ఆల్కహాలు ఇలాంటివి ఏమీ తీసుకోకూడదు. పడుకోవటానికి ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేయటము ఇలాంటివి చేయాలి. ఏదైనా లైట్ మ్యూజిక్ విన్నా కూడా పడుకోవటానికి ముందు ప్రశాంతంగా ఉండి నిద్రపడుతుంది. మరి ఈ పద్ధతులన్నీ సహజంగా పాటిస్తే కొంతవరకు ఈ నిద్రకు సంబంధించిన ప్రాబ్లం నుండి బయటపడవచ్చు. ఇది కాకుండా క్రానిక్గా కొన్ని సమస్యల వల్ల, మానసిక సమస్యల వల్ల అలా నిద్ర పట్టకుండా ఉంటే దానికి సంబంధించిన ట్రీట్మెంటు తీసుకోవాలి. టెంపరరీగా ఈ నిద్ర పట్టడానికి అవసరమైన మందులు కూడా డాక్టర్ సలహా ప్రకారము అవసరమైతే వాడుకోవాలి. ఇవన్నీ చేసినా కూడా నిద్ర పట్టకపోతే మరి ఇదండి నిద్రలేమి సమస్య గురించి. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.